అలాగే ఏఎన్పికి సంబంధించినటువంటిది న్యూట్రిషనల్ బేస్ మీద ఈరోజు ప్రధాన అంశాన్ని మనం అధ్యయనం చేద్దాం. ముందుగా ఈ మూడు వ్యవస్థలకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇస్తాడమ్మా. మూడింటి మీద యావరేజ్ని తీసుకుంటే ఒక ప్రశ్న గ్యారంటీ కవర్ చేస్తాడు. జాగ్రత్తగా స్టడీ చేద్దాం. సో ప్రణాళికా సంఘం, జాతీయాభివృద్ధి మండలి, నీతి ఆయోగ్. ప్రణాళికా సంఘాన్ని ఎందుకు పెట్టారు, జాతీయాభివృద్ధి మండలిని ఎందుకు పెట్టారు, దానిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, నీతి ఆయోగ్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్తో పోల్చినప్పుడు ఏ స్పష్టమైనటువంటి వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి. సో ఈ యాంగిల్లో మనం దీన్ని అధ్యయనం చేయాలి. ఈ అంశాన్ని అధ్యయనం చేయాలంటే కొంత బేస్ అవసరం. ప్రణాళికా సంఘం దేశంలో మీకు అనిపిస్తుందా, లాస్ట్ వాడికి ఆదాయ అసమానతలు రాకుండా ఆదాయాన్ని అందరికీ సమానంగా, సమానము అనేటువంటి ప్రిన్సిపల్కి ఆధారమైన అంశం ఏది, సమానత్వానికి ఆధారం ఏది, దేన్ని తీసుకుంటే కరెక్ట్ సమానత్వం వస్తుంది, సామాజిక న్యాయం అనేది బేస్ అయితే సమానత్వం అనేది బిల్డింగ్ అవుతుందని చెప్పుకున్నాం మనం, అవునా. కాబట్టి సామాజిక న్యాయముతో కూడినటువంటి ఆర్థిక వనరుల పంపిణీకి ఉద్దేశించబడినదే ప్రణాళిక సంఘం. ఇప్పుడు ఆదాయం చక్రీయ ప్రవాహం అని చెప్పుకున్నాం కదా, ఎలా ప్రయాణిస్తుందో మనం డే వన్ క్లాస్లో చెప్పిన గుర్తున్నాను. ఇన్కమ్ ఫ్లో ఆఫ్ సర్క్యులేషన్ చార్ట్ని అనాలిసిస్ చేసుకున్నాము. సో ఆదాయం నిరంతరంగా ప్రయాణిస్తుంది. ఆదాయం ఒక ప్రవాహ భావన. ఇట్స్ ఎ ఫ్లో కాన్సెప్ట్, ఇట్స్ ఎ ఫ్లో ఎలిమెంట్. సంపద నిల్వను సూచించేటువంటి భావన, ఇట్స్ ఎ స్టాక్ ఎలిమెంట్. ఆదాయము సంపద రెండు ఒకటి కాదమ్మా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన సంపద ఏంటంటే భారతీయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, పంచవర్ష ప్రణాళికలు, అది మన సంపద. ఆదాయం ఈరోజు చెప్పేదన్నమాట, అర్థమవుతుందా. సో ఈ ఆదాయం రేపటికి అక్యుమిలేట్ అయ్యి సంపదలా మారిపోతుంది. అంటే డైలీ జరిగేటువంటి భావన ప్రవాహ భావన, ఆదాయ భావన అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2011 నాటికి భారతదేశ జనాభా 120 కోట్లు, అది నిల్వ. 2011 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జనాభాని ఫ్లోలో మనం తీసుకుంటాం, ఇది ప్రవాహ భావన. అర్థం కాల. ఇంకోటి తీసుకుందామా, అది ప్రశ్న. అంటే ఇన్కమ్ అనేటువంటిది ఫ్లో అనేటువంటి భావన సూచిస్తుంది. అంటే ఇది నిరంతరంగా ప్రయాణిస్తూ ఉంటుంది, ప్రవాహ భావన అని అర్థం చేసుకోవాలి. ద అక్యుమిలేషన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ వెల్త్. ప్రవాహ ఆదాయం అనేది యాడ్ అయ్యే కొద్దీ సంపద ఏమవుతుందని పెరుగుతుంది. అంటే గత సంవత్సరం వరకు నేను సంపాదించింది ఏదైతే ఉందో అది సంపద, ఈ సంవత్సరం నేను సంపాదిస్తూ ఉన్నది ఆదాయం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇదేమైపోతుంది, అందులో అక్యుమిలేట్ అయిపోతుంది, కలిసిపోతుంది. కాబట్టి ఆదాయము ఒక సంవత్సర కాలానికి సంబంధించింది. జాతీయ ఆదాయం ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు లెక్కేసావు, ఒక దేశంలో ఒక సంవత్సర కాలములో అంతిమమైనటువంటి వస్తు సేవల మొత్తం ఎకర విలువ మనం జాతీయ ఆదాయము చెప్పుకున్నాం, అవునా. కాబట్టి ఆదాయాన్ని సంవత్సరానికి లెక్కేస్తాం, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇయర్, అవునా.
సో ఈ విధంగా తీసుకుంటే దేశంలో ఆదాయం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఎందుకు అలా కేంద్రీకృతమై ఉంది అంటే పంపిణీ అనేటువంటి వ్యవస్థ సరిగా జరగట్లేదు కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగట్లా. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగట్లా? దేశ వ్యవస్థలో నిర్మాణాత్మకమైన లోపాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకు నిర్మాణాత్మకమైన లోపాలు ఏర్పడ్డాయి? సమర్థవంతమైన నాయకత్వం లోపించబట్టి. సమర్థవంతమైన నాయకత్వం ఎందుకు లోపించింది? సమర్థత అనేది వ్యక్తులను బట్టి, నిర్ణయాలను బట్టి ఉంటుంది. అలా వ్యక్తుల నిర్ణయాలకు ప్రజాస్వామ్యంలో ప్రాధాన్యత ఉందా? ప్రజలందరి నిర్ణయాన్ని కొద్దిమంది వ్యక్తులు అమలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి పవర్స్ భారత ప్రధానమంత్రికి లేవు. చైనాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నా, చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ అధ్యక్షునికి భారత ప్రధానమంత్రి ఈక్వలెంట్ కాదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులందరికీ ప్రధానమంత్రి అనేవాడు ఎవడంటే సమానులలో ప్రథముడు ప్రధానమంత్రి. ఇస్ ద ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. సో సమానులలో ప్రథముడు ప్రధానమంత్రి అంటే ఒక అల్టిమేట్ డెసిషన్ తీసుకుని దిస్ ఈజ్ ఫైనల్ అంటాను లేదు. కాబట్టి మన ప్రజాస్వామ్య విధానంలో సమర్థవంతమైన నాయకత్వం రావడానికి కొంచెం కష్ట సాధ్యం. ఎన్ని సమస్యలున్నా విల్ పవర్ ఉండి, డెడికేషన్ ఉండేటువంటి వ్యక్తులు లేరా అంటే ఉన్నారు, బట్ వాళ్ళకి ఆ పవర్ రావట్లా, రావాల్సినటువంటి ఆ సమయం కూడా అసమయంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో పంపిణీ వ్యవస్థ అసమర్థంగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అసమర్థంగా ఉంది. సో ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఆదాయాల మధ్య అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలను తొలగించడానికే ఆ ఆదాయాల మధ్య పంపిణీ అనేది సక్రమంగా జరిపించడానికి దేన్ని ఏర్పాటు చేసాం? ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసాం. సో ప్రణాళికా సంఘాన్ని ఏ ఉద్దేశానికి అనుగుణంగా ఏర్పాటు చేసామంటే ఎస్ ఆదాయ అసమానతలను తగ్గించి ఎక్కడైతే రిసోర్స్ ఉన్నాయో ఆ రిసోర్స్ మొత్తాన్ని ఒక చోటకి సేకరించి ఎవరెవరికి సమన్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని ఆధారంగా చేసుకొని పంపిణీ చేయాలో ఇలా చేయడానికి ఒక వ్యవస్థ అవసరమైంది. ఆ వ్యవస్థ ప్రణాళిక సంఘం. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థమైంది? ఒక రెండు మాటలు చెప్పండి అమ్మా. ప్రణాళిక సంఘం ఎందుకు ఏర్పాటు చేశాం? ఆదాయం ఎందుకు అసమానతలకు గురైంది? పంపిణీ వ్యవస్థ లేదు కాబట్టి. పంపిణీ వ్యవస్థ ఎందుకు లోపించింది? సమర్థవంతమైన నాయకత్వం లేదు కాబట్టి. సో ఇంటర్లింక్ అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, సరే. ప్రణాళికా సంఘాన్ని 1950 మార్చి 15 ఏర్పాటు చేశారని రాసుకున్నాం మనం ఆల్రెడీ. ఎలా ఏర్పడింది? భారత రాజ్యాంగంలో ప్రణాళికా సంఘమును గురించి పేర్కొనుచున్న అధికరణ ఏమన్నా ఉందా? 39వ నిబంధన నుంచి స్ఫూర్తిని పొందామే తప్ప భారత రాజ్యాంగంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం ఉంది, 280 చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంది, 243(i) చెప్తుంది. ఎన్నికల సంఘం ఉంది, 324 చెప్తుంది. ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. కానీ ప్రణాళికా సంఘానికి రాజ్యాంగబద్ధత లేదు. అంటే రాజ్యాంగములో దీనికంటూ కొంత స్పేస్ అనేది ఇవ్వబడలేదు. మరి రాజ్యాంగబద్ధము కాని ఒక వ్యవస్థ దేశంలో అన్ని ప్రాంతాలకు ఆదాయాన్ని ఎలా పంపిణీ చేయగలదు? ఇదే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అయి ఉన్నట్లయితే దాన్ని రద్దుపరిచి నీతి ఆయోగ్ అనేది వచ్చి ఉండేదా? దేశ ఆర్థిక సంఘాన్ని రద్దుపరిచి కొత్త వ్యవస్థను పెట్టమని చూద్దాం, ఎన్నికల సంఘాన్ని రద్దుపరచమని చూద్దాం. అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కాబట్టి రద్దుపరచడం కుదరదు. ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదు. భారత రాజ్యాంగంలో
39వ నిబంధన ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న 39లో ఉన్న అంశాల ఆధారంగా కొంత స్ఫూర్తిని పొంది దీన్ని పెట్టుకున్నాం. కానీ రాజ్యాంగంలో ఏ నిబంధన కూడా ప్రణాళిక సంఘముల గురించి డైరెక్ట్గా మాట్లాడదు. కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా కలిసి దేశంలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. అప్పుడు దాకా భూస్వాములు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, ఇనాందారులు ఉన్నారు కదా. అంటే సంపద అంతా ఎలా ఉంది? కొద్ది మంది చేతుల్లో. దేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో పరిస్థితి ఏంటమ్మా? సంపద అంతా జమీందారుల చేతిలో ఉండిపోయింది, తక్కువ మంది వ్యక్తుల చేతిలో ఉండిపోయింది. దాని ఫలితంగానే భూ సంస్కరణలు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణల మీద నియమించిన కమిటీ 2004 కోనేరు రంగారావు కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఆంధ్రప్రదేశ్లో 2004లో కోనేరు రంగారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సంస్కరణల కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరు రంగారావు 2006లో తన నివేదికను సమర్పించారు. నూట నాలుగు సిఫారసులు చేశారమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, 104 సిఫారసులు 12 అధ్యాయాలతో ఈ చాప్ ఈ టోటల్ నివేదిక ఉంది. 104 సిఫారసులు, టోటల్ రికమెండేషన్స్ 104. కమిటీ అపాయింటెడ్ 2004. కమిటీ రిపోర్ట్ సబ్మిటెడ్ 2006. 104 రికమెండేషన్స్, 12 చాప్టర్స్ ఇన్ దట్ రిపోర్ట్. ఈ 12 చాప్టర్లలో గిరిజన భూములకు సంబంధించి అత్యధిక సిఫారసులు చేయబడ్డాయి. 41 సిఫారసులు ట్రైబల్ ల్యాండ్స్కి సంబంధించి అత్యధిక సిఫారసులు చేయబడ్డాయి. నూట నాలుగు సిఫారసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినటువంటి సిఫారసులు 90 ఆమోదించి అమలు పరిచేసినాయి. 90 రికమెండేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకేనండి, ఎంతసేపా మీకు కూడా మ్యాథ్స్ లో 10th క్లాస్లో 52 వచ్చినాయా చెప్పండి. 12 సిఫారసులు రిజెక్ట్ చేయబడ్డాయి, 2 రిజర్వ్లో పెట్టారు. మొత్తం 14 ఉన్నాయి కదా ఇంకా. సో 12 రికమెండేషన్ రిజెక్ట్ చేశారు, బట్ 2 సిఫారసులు మాత్రం రిజర్వ్లో పెట్టారమ్మా. ఆ 2 సిఫారసులు గిరిజన భూములకు సంబంధించినవే. ఇది మెయిన్గా స్ట్రక్చర్ కోనేరు రంగారావు కమిటీకి సంబంధించి. దీనికి మెంబర్ కన్వీనర్ రాష్ట్ర భూపరిపాలనా కమిషనర్, మెంబర్ కమ్ కన్వీనర్. ఈ సంఘానికి ఉపాధ్యక్షుడు రెడ్యా నాయక్. రెడ్యా నాయక్ కన్వీనర్, రాష్ట్ర భూపాలన కమిషనర్. భూ అంటే రెవెన్యూ పాలన కమిషనర్ అని రాసుకున్నాము. రెవెన్యూ కమిషనరే భూపాలన కమిషనర్ అవుతాడు. రెడ్యా నాయక్ ఓకే. ఏదో భూ సంస్కరణ గుర్తు రంగాలనే ఇవి చెప్పాను సార్. ఒకసారి జాగ్రత్తగా